పాఠశాలల మూసివేతకు విలీనానికి హేతుబద్ధీకరణ చేయడానికి తెచ్చిన జీవో నంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని డిటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు ఏ రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు మూసివేత నిర్ణయాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో హామీ ఇచ్చిన విధంగా యాజమాన్యాల వారీగా బదిలీలు పదోన్నతులు తక్షణమే చేపట్టాలని, పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని, ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, బకాయి పడ్డ 3 డిఎల్ను వెంటనే విడుదల చేయాలని, విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడి సమీక్ష నిర్వహించాలని కోరారు. ఎస్జీటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లాలా శ్రీనివాస్ హరిప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి గణేష్, పీజీహెచ్ఎం పరబ్రహ్మమూర్తి, టీఎస్టీటీఎఫ్ బాధ్యులు హజనాయక్, కార్తీలాల్, బీటీఎఫ్ బాధ్యులు మల్లేశం, బీసీటీయు బాధ్యులు వి లక్ష్మీనారాయణ, రామ్ గోపాల్, విద్యార్థి సంఘ బాధ్యులు సాయి కుమార్ తదితరులు అనేక సంఘాల ప్రధాన బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్లిప్తంగా చేసింది, నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. పాఠశాలలలో స్వీపర్లు లేరు, ఉన్న స్కావెంజర్లు కూడా తీసివేయడం జరిగింది. ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు. తర్వాత ఏదో చిన్న ఒక 10% గురుకులాలను ప్రారంభించి దాన్నే విద్యగా జోయిస్తూ 90% ఉన్నటువంటి ప్రభుత్వ విద్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. ఇలా ఉపాధ్యాయులుగా మేము రోడ్ల మీద కలిసి ఉద్యమాలు చేసే పరిస్థితి తెలంగాణ గవర్నమెంట్ కు కలిగించడం జరిగింది. అయినా కానీ వెనుకకు పోయేది లేదు. మా సమస్యల పరిష్కారం కొరకు ఎప్పటికైనా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ముందుండి పోరాటాలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి గత 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏదైతే అప్పుడు 1200 మంది బిడ్డల తెలంగాణ బిడ్డల అమరల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా నిధులు, నీళ్లు, నియామకాల గురించి తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. మళ్ళీ నిధులు అయితే రాలేదు, నీళ్లైతే కొందరు రావచ్చు, కానీ నియామకాలు జరగలేదు. కాబట్టి ఇలా గత 7 సంవత్సరాల్లో వైద్య రంగంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ విద్యా వైద్య రంగాలను చిన్న చూపిస్తుంది. కాబట్టి ఇవాళ సమాజంలో ఏదైనా రంగం నిర్లిప్తకు, నిరాసక్తకు గురి అయిన రంగం ఏదైనా ఉందంటే అది విద్యారంగం. కాబట్టి సిరిసిల్ల జిల్లా డిటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. 33 నెలల కాలయాపన చేసి కాలయాపన అనంతరం కూడా